సార్, అందరికీ నమస్కారం. నా పేరు నవీన్ కుమార్, నేను సివిల్ ఇంజనీర్ సార్. మనకిప్పుడైతే ఏదైతే వెరీ లో ఫ్రీక్వెన్సీ సెంటర్ ఏదైతే మనం దామగుండంలో ఏర్పాటు చేయబడుతుందో, ఇది మన భారతదేశంలో మొదటిది కాదు, రెండవది. మొట్టమొదటిది కట్టబొమ్మన్ ఐఎన్ఎస్ కట్టబొమ్మన్ తిరునెల్వేలి 1990లో ఏర్పాటు చేయబడ్డది. అక్కడ తీసుకున్న దాని ప్రకారం అయితే ఇప్పటి వరకు అక్కడ ఎట్లాంటి ప్రమాదం కానీ జరగలేదు, ఎట్లాంటి ఎఫెక్ట్ జరిగిన దాఖలాలు కూడా లేవు. అన్ని రకాల రీసెర్చ్లు చేశారు అక్కడ, ఎవరికి కూడా ఎట్లాంటి ఇబ్బంది జరగలేదు, ప్రమాదం జరగలేదు. ఇంకోటి ఇది సైంటిఫిక్గా ప్రూవ్ కూడా చేయబడ్డది. అక్కడ పోయి రీసెర్చ్ చేసినారు, అందరినీ మనుషులను రీసెర్చ్ చేసినారు. అయితే అక్కడ చేసిన తర్వాతనే ఇక్కడ ఏర్పాటు చేయడానికి లాస్ట్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఆ గవర్నమెంట్కి ప్రపోజల్ పెట్టుకోవడం జరిగింది. ఆ ప్రపోజల్స్ మెల్లమెల్లగా ఇప్పుడున్న ఈ గవర్నమెంట్ అప్రూవ్ చేయడం వల్ల ఇప్పుడు కాస్త ముందుకు జరిగింది. అయితే ఈ గ్రీన్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో దీనికి క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతనే ఈ వెరీ లో ఫ్రీక్వెన్సీ సెంటర్ 2 ఏర్పాటు చేయడం, వికారాబాద్లో ఏర్పాటు చేయడానికి ఈ గవర్నమెంట్ పూనుకున్నది. అయితే సెంటర్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుకోవాలని ఎప్పుడు అనుకోదు. అది పూర్తిగా ఆలోచించి అన్ని రకాలుగా ఆలోచించిన తర్వాతనే, అన్ని క్లియరెన్స్లు తీసుకున్న తర్వాతనే గ్రీన్ ట్రిబ్యునల్ ఆమోదం తెలుపుతుంది. కాబట్టి దీని గురించి అపోహలు ఏమాత్రం అవసరం లేదు. మన దగ్గరనే ఎందుకు అనే విషయానికి వస్తే, మనది సీ లెవెల్కి 654 మీటర్స్ హైట్లో ఉంటుంది. అంటే దాదాపుగా 2150 ఫీట్ల ఎత్తుల మనది ఉండడం వల్ల మన భారతదేశం ఒక ద్వీపకల్పం. మూడు వైపులా సముద్రం ఉండి ఒకవైపు మాత్రమే భూమి, అంటే హిమాలయాలు ఉండడంతో ఏర్పడ్డ ప్రాంతం మనది. అయితే మూడు వైపులా సముద్రం ఉండడం వల్ల మనకు మన రక్షణ దళాల్లో ఒక రక్షణ దళమైన నేవీకి చాలా ఇంపార్టెంట్ ఇది. ఎట్లా ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడున్న మన సబ్మరీన్స్ కానీ మన సముద్ర భూతలాలకు వేరే దేశాల సబ్మరీన్స్ వచ్చినప్పుడు వాటిని ఐడెంటిఫై చేయడానికి ఈ సెంటర్ ఎంతైనా అవసరం. ఎందుకోసం అంటే ఈ సెంటర్ ద్వారా మనం ఆ సబ్మరీన్స్ యొక్క కదలికలను మనం ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. అయితే దీని నుంచి వచ్చే వేవ్స్ కూడా, వెరీ లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ కూడా 0-33 కిలో అంటే KHZ మాత్రమే ఉంటాయి. అంటే ఇవి ఎవరికి హామ్ చేయవు, ఎవరికి ఎట్లాంటి హామ్ చేయని కిరణాలు. ఈ వీటి ద్వారా డైరెక్ట్ యాంటీనా సబ్మరీన్ నుంచి మళ్ళీ ఇక్కడికి, ఈ ఇక్కడ ఏర్పాటు చేసే టవర్ కూడా ఒకటే ప్లేస్లో ఉండదు, అది దాని దిశను బట్టి రొటేట్ అవుతూ ఉంటుంది. సిగ్నలింగ్ సిస్టమ్ని అటు ఇటు కదులుస్తూ ఉంటుంది. అయితే ఎక్కడైతే అవసరమో వాటికి ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటుంది. అయితే దీన్ని అనవసరంగా అడ్జేస్తున్నారు. ఇంకొకటి, ఇక్కడ చెట్లు కూడా పోతున్నాయి అని పెద్ద ఎత్తున జరుగుతుంది. ఒక అభివృద్ధి జరగాలంటే కొంతమేరకు నష్టం జరగడం అనేది ఇంపార్టెంటే. కానీ ఆ నష్టాన్ని గవర్నమెంట్ పూర్తిగా 193,000 చెట్లు పోతుంటే 17,50,000 చెట్లను 2,700 హెక్టార్ల వికారాబాద్ మరియు రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఫారెస్ట్లు ఏర్పాటు చేయడానికి పూనుకుంది. దానికోసం కాంపౌండ్ నిధుల కింద 18 క్రోడ్స్ ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా మిగతావి కూడా 133 క్రోడ్స్ రిలీజ్ చేయడానికి రెడీగా ఉంది. అయితే ఈ మన వికారాబాద్ అడవి ప్రాంతం ఎట్లాంటిది అంటే, ఆకురాల్చి చిట్ట అడవి మనది. అంటే పెద్ద మహావృక్షాలు ఏమీ మన అడవిలో ఉండవు. అంటే ఇది ప్రూవ్డ్, ఇది నేను చెప్పిన విషయం కాదు. ఆకురాల్చి చిట్ట అడవి అని గ్రూప్ 2 గ్రూప్ 1 క్వశ్చన్ ఇది. ఈ ఆకురాల్చి చిట్ట అడవిలో పెద్ద ఏముండవు. ఇంకొకటి, మనం ఉన్న ఈ నేల లాటరైట్ అండ్ ఐరన్ ఓర్ ఉన్న నేల. ఈ లాటరైట్ అండ్ ఐరన్ ఓర్ ఉన్న నేలల్లో మహావృక్షాలు పెద్ద వృక్షాలు ఏముండవు. ఏడైతే వాళ్ళకి టవర్స్ వస్తున్నాయో అదే ప్రాంతానికి మాత్రమే చెట్లు తీసి మిగతా ప్రాంతాలను అట్లనే ఉంచి, దాని ద్వారా ఎంతైతే చెట్లు పోతున్నాయో వాళ్ళు కౌంట్ చేశారు. ఫారెస్ట్ అధికారులు మొత్తం వాళ్ళ కంపెన్సేషన్ ఇచ్చిన తర్వాత 193,000 చెట్లు పోతున్నాయి అనే ఉద్దేశాన్ని వాళ్ళు కౌంట్ చేసిన తర్వాత, వాళ్ళు 17,50,000 చెట్లను ఏ రీతిగా పెడుతున్నారో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే ఈ ఫర్దర్ అది చేయడం జరిగింది. కోర్టు కూడా దీనికి క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది.